నమస్తే అండి. ఈరోజు టమాటా మొక్క గురించిన పూర్తి వివరాలు, అసలు అది ఎలా పెంచుకోవాలి, దీనికి వచ్చే డిసీజెస్ ఏంటి, పూత రాలిపోకుండా ఎక్కువ కాపు రావాలంటే మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా దీనికి వచ్చే కాయలు మనకి మంచి సైజులో రావాలంటే ఏం చేయాలి, వచ్చిన కాయ తొందరగా పండాలంటే ఏం చేయాలి, ఇటువంటి వాటికి సంబంధించిన అన్ని విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక ప్రెస్ చేస్తే నేను ఎప్పుడన్నా కొత్త వీడియోస్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ఇంకా ఈ వీడియో చివరి వరకు చూడండి, చివరి వరకు చూస్తేనే మీకు దీనికి సంబంధించిన అన్ని విషయాలని తెలుసుకోగలుగుతారు. చివరి వరకు చూసిన తర్వాత నా వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే, మీకు యూజ్ అయ్యే విషయాలు నేను చెప్పగలిగాను అని అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, దీని మీద మీ కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్ నాకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఇక ఈ టమాటా విషయానికి వస్తే, ఇది ఎక్కువగా వర్షాకాలం చలికాలంలో వచ్చే పంట అండి. ఈ సీజన్లలో విపరీతంగా టమాటాలు అనేవి కాస్తూ ఉంటాయి. ఇవి రెండు రకాల చెట్లు ఉంటాయండి. ఇవి ఒకటేమో గుబురుగా ఒత్తుగా పెరుగుతుంది, ఒకటేమో పొడవుగా నిలువుగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర రెండు రకాల మొక్కలు ఉన్నాయి. ఇది నిలువుగా పెరిగే మొక్క అండి. ఇది దాదాపుగా 12 ఫీట్స్ పై వరకు పెరుగుతుంది. చూసారు కదా, దీన్ని కనుక మనం సపోర్ట్ కనుక ఇచ్చి దీన్ని తాడుతో కట్టేసి ఏదో సపోర్ట్ కనుక పెట్టామంటే ఇది అట్లాగే పెరిగిపోతుంది. 12 ఫీట్స్ కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది 8 ఫీట్స్ దాకా వెళ్ళింది. కాకపోతే నాకు దానికి సపోర్ట్ ఇవ్వడానికి ఏమీ లేక ఇట్లా పక్కన తీగ మీద వేసుకున్నాను. ఇంకా దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి మనము. ఏంటంటే ఈ మొక్క అనేది పెరుగుతూ ఉన్నప్పుడు పక్కన ఉన్న ఆకుల్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఆకులు కానీ కొమ్మలు కానీ వేటిని కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు. కింద నుండి దరిదాపుగా 6-7 ఇంచెస్ వరకు మనం ఖాళీగా ఉంచాలన్నమాట. మట్టికి ఈ ఆకు అనేది తగలకుండా ఉత్తి కాండం మాత్రమే ఉండేటట్లుగా చేసి ఉంచాలి. ఈ ఇంకా అక్కడ ఉన్న కొమ్మల్ని ఆకుల్ని అన్నిటినీ కూడా తీసివేయాలి. ఇప్పుడు ఇది నేను కట్ చేస్తున్నాను కదా, ఇది ఈ కట్ చేసే ప్రతి ఒక్కటి కూడా మనకి ఒక కొత్త మొక్క అండి. ఈ కట్ చేసిన దాన్ని తీసి మనం వేరే చోట కనుక నాటుకున్నామంటే అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా వేర్లు వచ్చి మళ్ళీ కొత్త మొక్క అనేది వస్తుంది. ఎందుకంటే ఇది రూట్ సిస్టము మనకి ఇలా పాకిపోయి ఉన్నది కదా, దాని నుంచి వచ్చిన కొమ్మలు అనమాట అవి. అది ఫస్ట్ మనం అలా నేల మీద అలా పాకుతూ ఉండనీయకుండా స్ట్రైట్గా కట్టేసుకుంటే ఒకే కొమ్మగా మనకు వెళ్ళిపోయేది. ఇప్పుడు ఇది 2-3 కొమ్మలుగా వచ్చింది. వాటిని తీసేసి మనం వేరుగా నాటుకుంటే అక్కడి నుంచి మళ్ళీ మనకి కొత్త చెట్లు అనేవి వస్తాయి. ఇంకా మనకి చెట్టుకు ఎక్కువ కాయలు రావాలన్నా ఎక్కువ పూత రావాలన్నా మనకి ఆకులు అనేవి ఎక్కువగా ఉండకూడదండి. ఆకు ఎక్కువగా ఉంటే మనం దానికి ఇచ్చే ఆహారంలో కొంత భాగం ఆకులు కూడా తీసుకుంటాయి కాబట్టి చెట్టుకి ఉన్న సగం శక్తిని ఈ ఆకులు అనేవి తీసుకోవటం వల్ల ఈ పూత అనేది తక్కువగా రావటం జరుగుతుంది. అందువల్ల మనం ఎక్కువగా ఆకులు ఉంచకూడదు. ఇంకా ఎండిపోయిన ఆకులు కానీ కొంచెం వాడిపోయిన ఆకులు కానీ ఇలాంటివన్నీ కూడా మనం తీసేసుకోవాలి. ఎందుకంటే ఆ ఎండిపోయిన ఆకు పూర్తిగా ఎండిపోవటానికి, అది రాలి పడిపోవటానికి కూడా దానికి కొంత శక్తి అనేది అందించాల్సి వస్తుంది. పూత కాపు తగ్గటానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఇది మనకి స్ట్రైట్గా ఇలా ఒక కొమ్మ ఉన్నది కదా, దీనికి సైడ్ నుంచి ఇంకొకటి వస్తూ ఉంటుంది ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్లో. ఈ రెండింటికి మధ్యలో ఉన్నది కదా ఈ చిన్న కొమ్మ, ఇటువంటి కొమ్మలు కనుక ఎక్కువ అయిపోతే మనకి వచ్చే చెట్టు ఎదుగుదల అనేది ఆగిపోతుందండి. ఈ సైడ్ నుంచి వచ్చే కొమ్మల్ని మనం సక్కర్స్ అంటాము. ఈ సక్కర్స్ని మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు. అలా వచ్చిన సక్కర్స్ని ఎప్పటికప్పుడు తీసివేసుకుంటూ ఉండాలి. మనం నేలలో పెట్టుకునే మొక్కలకి ఇంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనకి కుండీల్లో పెరుగుతున్నాయి కదా, మనం పడుతున్న శ్రమకి తగిన ఫలితం అనేది మనకి రావాలి అంటే ఇటువంటి జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎక్కువగా అందరికీ చెట్టు బాగా వస్తుంది, పెద్దదిగా పెరిగిపోతుంది, కాయని పూత లేదు, కాపు లేదు అనుకుంటారు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచి కాపు అనేది వస్తుందండి మనకి. ఇంకా ఈ పూత అనేది
రాలిపోవటానికి ఇంకొక సమస్య ఏంటంటే మనకు అది పాలినేషన్ అనేది సరిగ్గా జరగకపోవటం. మన గార్డెన్లో బీస్ అనేవి సరిగ్గా లేకపోతే పాలినేషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ టమాటాకి ఈ పువ్వులో మేలు ఫిమేలు రెండూ కలిపి ఒకే పువ్వులో ఉంటాయి. ఈ ఒకే పువ్వులో ఉన్నవి సరిగ్గా ఆ పాలినేషన్ అనేది జరగకపోతే మనకి పూత అనేది పూత దశలోనే రాలిపోతుంది, అది పిందగా మారదు. అందువల్ల మనము పైకి వచ్చినప్పుడల్లా ఆ గార్డెన్ దగ్గర ఆ చేత్తోటి ఆ కొమ్మను అలా ఊపుతూ ఉండాలన్నమాట. దాన్ని అలా కదిలించినందువల్ల మనకి ఈ పాలినేషన్ ప్రాబ్లం అనేది లేకుండా వచ్చిన పూత అంతా కూడా కాయగా మారటానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ పూత రాలిపోవటానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మనకి మనం దానికి ఇచ్చే వాటర్. ఈ వాటర్ అనేది రోజు ఒకే క్వాంటిటీలో ఇవ్వాలి. ఇవాళ ఒక మగ్గు ఇచ్చి రేపు ఆపేసి మళ్ళీ ఎల్లుండి ఇద్దాంలే అని ఎల్లుండి ఒకేసారి నిన్న ఇవ్వలేదు కదా అని ఇవాళ ఒక నాలుగు మగ్గులు ఇచ్చేసి అలా చేయకూడదు. రోజు కూడా దానికి ఇవాళ ఒక మగ్గు ఇస్తే రేపు కూడా ఒక మగ్గే ఇవ్వాలి. అట్లా మార్పు కనుక చేసామంటే మొక్క అనేది స్ట్రెస్కి లోనవటం వల్ల పూత ఎక్కువగా రాలిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొక మెయిన్ రీజను కాయలు వస్తూ ఉంటాయి కానీ ఆ కాయలు పండటం అనేది జరగదు, చాలా లేట్ అవుతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే దీంట్లో ఈ పండటానికి కాల్షియం అనేది అవసరమవుతుంది. ఈ కాల్షియం మోతాదు తగ్గితే మనకి ఆ పండటం అనేది కాయ లేట్ అవుతుంది. కాల్షియం ఎక్కువగా మనకి ఎగ్ షెల్స్లో ఉంటుంది కదా, ఆ ఎగ్ షెల్స్ని పౌడర్ చేసి ఈ మొక్క చుట్టూతో వేయటం వల్ల ఇంకా ఎప్సమ్ సాల్ట్ వేయటం వల్ల కూడా ఈ కాయ రంగు అనేది తొందరగా మారుతుంది. ఇంకా చౌహాన్ క్యూ మెథడ్స్లో మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ చేసుకున్నాం కదా, అవి కూడా వారం వారం ఒకటి తర్వాత ఒకటి మార్చి మార్చి ఈ స్టేజ్లో యూస్ చేస్తూ ఉండాలి. దానికి మెయిన్గా వచ్చేది మిలీ బగ్స్. ఈ మిలీ బగ్స్కి ఎక్కువగా మనం మందులు ఏమి వాడిన అవసరం లేదు. ఒకటి రెండు కనిపించినప్పుడు వెంటనే వాటిని చేత్తోటి మనం తీసేసి పడేసుకోవచ్చు. అవి ఎక్కువ రాకుండా ఉండేటట్టే వీలైనంత ఎక్కువగా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఆకుల మీద పాములు పాములుగా ఇలా గీతలు వస్తూ ఉంటాయి, వీటిని లీఫ్ మైనర్స్ అంటారు. మధ్యలో పెట్టడం వల్ల ఆ లోపల ఉన్నటువంటి ఆ లార్వాలు ఆకుని చిన్న చిన్నగా తినేయటం జరుగుతూ ఉంటుంది. ఆ తినటం వల్ల ఈ తెల్లటి చారలు అనేవి వస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా చిక్కుడు బీరా దోశ ఇటువంటి వాటి అన్నిట్లోనూ మనకు కనిపిస్తాయి. ఇది ఒకటి రెండు ఉన్నప్పుడే మనం వాటిని తీసేయాలి. ఎక్కువగా అయ్యేదాకా కనుక ఉంచామంటే ఇది మొక్క మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేయటం అనేది జరుగుతుంది. ఇది లాస్ట్కి వచ్చింది ఈ మొక్క టమాటా, ఇది తీసేయాలని నేను వాటిని వదిలేశాను. అలాగే మంచి ఇప్పుడు మనకి ఫ్రెష్గా ఉన్న మొక్కలకు కనుక ఈ ప్రాబ్లం కనుక వస్తే వెంటనే ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేయాలి. ఇంకా ఈ సమస్య ఎక్కువగా కనుక ఉన్నట్లయితే వేప నూనెని ఒక లీటర్ నీటికి 5 ml చొప్పున వాటర్లో కలిపేసి స్ప్రేయర్ తోటి స్ప్రే చేసుకోవాలి. ఆకు ముందు వెనక భాగం అంతా కూడా, అలాగే పుల్లటి మజ్జిగను కూడా ఒక లీటర్కి 5 ml చొప్పున కలుపుకొని పుల్లటి మజ్జిగని కూడా స్ప్రే బాటిల్లో వేసి ఆకు మొత్తం తడిసేలాగా స్ప్రే చేసుకుంటూ ఉండాలి. అసలు ఈ సమస్య రాకముందు నుంచే ఈ రెండింటిని వారానికి ఒకసారి వాడుతూ ఉంటే అసలు ఈ సమస్య రాకుండానే మనం నివారించుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మిద్దె తోట చేసే వాళ్ళందరూ కూడా ఈ మంచి పంటని తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.